నమస్కారం. అందరూ కూడా రాశి ఫలితాలు, దిన ఫలితాలు, మాస ఫలితాలు చూస్తున్నారు, కానీ ప్రత్యేకమైన గ్రహస్థితి ఒక్కొక్కసారి ఏర్పడుతూ ఉంటాయి. అది తెలుసుకోవడం చాలా ముఖ్యం. ఈసారి మన విఎస్బి ఛానల్ ద్వారా ఒక ప్రత్యేకమైన గ్రహస్థితి, అది కొన్ని రాశుల వాళ్ళకి ఏ రకమైన ఫలితాలు ఇస్తూ చెప్తాను. మామూలుగా మనకి 9 గ్రహాలు ఉంటాయి కదా, 9 గ్రహాల్లో బాబోయ్ అనగా అంటారు. ఫస్ట్ ఒక గ్రహం పేరు శని, రెండవ గ్రహం కుజుడు. అంటే వీళ్ళ పాప గ్రహాలు అని పలుకుతారు, కానీ చాలా తప్పు. వీళ్ళు పాపగ్రహాలు కాదు, పాపుల్ని శిక్షించే గ్రహాలు. అంటే మనం పూర్వజన్మలో చేసిన పాపాలని ఈ జన్మలో అనుభవింపచేసే గ్రహాలే శని, కుజుడు. వీళ్ళిద్దరూ ఒక ప్రత్యేకమైన గ్రహాలని చెప్పాను కదా, వీళ్ళిద్దరూ కలుస్తున్నారు. ఇది కుంభరాశిలో కలుస్తున్నారు. ఈ కలయిక మార్చి 3వ వారం నుండి ఏప్రిల్ 3వ వారం దాకా ఉంటుంది. అంటే సుమారు 4 రోజుల పాటు ఉంటుంది ఈ కలయిక దగ్గరగా. మరి వీరు ఇద్దరు కూడా మరింత దగ్గరగా ఏప్రిల్ 2వ వారం నుంచి ఏప్రిల్ 3వ వారం దాకా ఉంటారు. ఇది ఏ ఒక్కొక్క రాశి వాళ్ళకి ఒక్కొక్క రకమైన ఫలితాన్ని ఇస్తుంది. కొందరికి మంచి ఫలితాన్ని ఇస్తుంది, కొందరికి చెడ్డ ఫలితాన్ని ఇస్తుంది. మీకు మీ రాశికి శుభ ఫలితాన్ని ఇస్తుందా, అశుభ ఫలితాన్ని ఇస్తుందా, మీరు చేసుకోవాల్సిన పరిహారాలు అన్నీ కూడా క్లియర్కట్గా నేను చెప్తాను, పాటించండి. శని కుజుల కలయిక అందరికీ దుష్ఫలితాలు అంటే చెడు ఫలితాలను ఇవ్వదు. ధనుసు రాశి వారికి నడుస్తున్న కాలం మీదే. ఈ పోటీ పరీక్షలు రాసే విద్యార్థులు మంచి ఫలితాలను సాధిస్తారు. రాజకీయ నాయకులు కూడా మంచి అనుకూలమైన అవకాశం. మిమ్మల్ని అధిష్టానం గుర్తిస్తుంది. ప్రజల్లో మీకు పాపులారిటీ పెరుగుతుంది. జర్నలిస్టులకి, ఈ రైటర్స్కి మరియు ఈ మీడియా వాళ్ళకి వీళ్ళందరికీ కూడా అనుకూలము. సినీ నటులకి, సినిమా రంగం వాళ్ళకి, టీవీ రంగంలో ఉన్న వాళ్ళందరూ కూడా ఇది అనుకూలం. శత్రువుల మీద విజయం సాధిస్తారు. మీరు ఏదైనా కోర్టు కేసులు కానీ లేదా శత్రువుల మీద మీకు కొంతకాలంగా నడుస్తున్న ఏదైనా సెటిల్మెంట్లు కానీ ఇటువంటివన్నీ కూడా మీకు అనుకూలంగా వస్తాయి తీర్పులు. వదిలే ధనుసు రాశి వాళ్ళకి చాలా అనుకూలమైన కాలం కానీ చెప్పవచ్చును. ఒక చిన్న జాగ్రత్త మాత్రం పాటించండి ధనుసు రాశి వారు, కొద్దిగా మీ తోడబుట్టిన వారితోటి అభిప్రాయ భేదాలు రాకుండా చూసుకోండి. మీకు ఇంకా ఏమైనా సందేహాలు ఉంటే ఫోన్ చేయండి. మీ ఎక్కడ రామకృష్ణ, జయ శ్రీమన్నారాయణ.